అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను సిద్ధవటం అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తనిఖీలు చేశారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకే రవాణా చేయుటకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని ఇసుక రీచ్ మండల పరిధిలో ఉన్న గుత్తేదారులకు తెలియజేశారు. ఇసుక రవాణా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకే రవాణా చేయుటకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని, అలాగే పరిమితికి మించి రవాణా చేస్తే ఫైన్ వేయడం జరుగుతుందని, ఈ రోజు కూడా 6 వాహనాలు తనిఖీల్లో భాగంగా వాహనాలు పట్టుకోవడం జరిగిందని, అలాగే వేబిల్ లేకుండా పట్టుబడితే డాక్టర్ కు 10,000 ఫైన్ మొదటిసారి వేయడం జరుగుతుంది అని, రెండోసారి పట్టుబడితే 20,000, మూడోసారి అదే వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందన్నారు. నమస్కారం అండి, నేను ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఉడుకుందమ్మ మాట్లాడుతున్నాను. ఈరోజు సిద్ధవటంలో ఉన్న క్వారీ వాళ్ళకి కానీ అందరికీ చెప్పడం ఏమనగా, మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకే బండ్లు పంపించాలి లోడ్ చేసి. ఇంకోటి ఓవర్ టన్నేజ్ వేయకూడదు. ఓవర్ టన్నేజ్ వేస్తే మాకు టన్నుకు 2,000 లాగా ఎంత ఎక్సెస్ టన్ ఉంటే అంత అమౌంట్ ఫైన్ వేయడం జరుగుతుంది. ఈరోజు కూడా 6 కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఇంకొకటి వేబిల్ లేకుండా కనుక ఫస్ట్ టైం దొరికితే ట్రాక్టర్కి అయితే 10,000 ఫస్ట్ టైం ఫైన్, సెకండ్ టైం 20,000, థర్డ్ టైం బండి సీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ రూల్స్ పాటించవలసిందిగా ప్రజలకి తెలియజేస్తున్నాము.